అందరికీ నమస్తే ఈనాడు ఆదివారం కథ శీర్షిక అమేయ రచన కె రామ్మోహన్ రావు గారు రంజన్ చూపిస్తున్న ఉంగరాన్ని చూడగానే ఉలిక్కిపడ్డాను చెప్పేది వినకుండా వాడి చేతిలోని ఉంగరాన్ని చటుక్కున లాక్కున్నాను నా చర్యకి వాడు షాక్ అయిపోయి నా వైపే వెర్రిగా చూస్తూ ఉండిపోయాడు దూరం నుంచే ఆ బంగారు ఉంగరం మీద చెక్కి ఉన్న ఏ అనే ఇంగ్లీష్ అక్షరాన్ని గుర్తుపట్టాను అది నాకు బాగా పరిచయమైన ఉంగరం వంద ఉంగరాల్లో ఉన్న దాన్ని నేను గుర్తుపట్టగలను ఎందుకంటే అది నా అమేయది ఆ ఉంగరాన్ని చూసిన వెంటనే ప్రారంభమైన నా అలజడి దాని స్పర్శతో తారాస్థాయికి చేరినట్లయింది దాంతో ఏదో తెలియని ఉద్వేగం నన్ను ఆవరించింది అందమైన అమేయ రూపం నా కళ్ళ ముందు కదలాడింది గతం గుర్తుకు వచ్చి మనసు బాధతో మూలిగింది నాలో హఠాత్తుగా వచ్చిన ఈ మార్పు నాకే ఆశ్చర్యాన్ని కలిగించింది ఇంతవరకు రాతి మనిషిలా బ్రతుకుతున్న నాలో ఈ సున్నితమైన ఏమిటో నాకే అర్థం కాకుండా ఉంది నా ఎదురుగా నిలబడి ఉన్న రంజన్ గోవిందు శివల పరిస్థితి చెప్పనక్కర్లేదు వాళ్ళ ముగ్గురు కళ్ళప్పగించి నన్నే చూస్తున్నారు నన్నెప్పుడూ అలా చూడలేదు వాళ్ళు అందుకే మాట పలుకు లేక బొమ్మలా నిలబడిపోయారు ఈ ఉంగరం ఎక్కడ దొరికిందిరా అని అడుగుతున్న నా స్వరంలో ఆతృత స్పష్టంగా తెలుస్తోంది అన్నా అది అంటూ నిదానంగా చెప్పబోతుంటే నాకు ఒళ్ళు మండిపోయింది త్వరగా చెప్పకుండా నా అనుస్తాం అని గదమాయించాను అదే అన్నా ఎవడికో డబ్బు అవసరమై తాకట్టు పెట్టి పదివేలు పట్టుకెళ్ళాడు అని గబగబా చెప్పాడు ఎక్కడున్నాడు వాడు వెంటనే పిలుచుకున్రా అన్నాను వాడెక్కడ దొరుకుతాడన్నా వాడు వెళ్ళిపోయి రెండు గంటలైంది అన్నాడు భయంగా చూస్తూ మరి ఇంత లేటుగా తగలడ్డామేమిట్రా ఎక్కడ చచ్చావు ఇప్పటిదాకా అంటూ అరిచాను అసహనంగా ఇంత అర్జెంటు వ్యవహారం అనుకోలేదు ఆ పళ్ళకొట్టు కాశీగాడి బాకీ వసూలు చేసుకురమ్మని ఈ ఉదయం వంద సార్లు చెప్పావు కదా అదే ముఖ్యం అనుకుని అంటూ నీళ్లు నమలాడు ఆ మాట నిజమే కదా అనుకుంటూ శాంతించాను ఇంతకు వాడెలా ఉన్నాడు ఇదివరలో ఎప్పుడైనా చూసావా మన పాత కస్టమరా అంటూ ప్రశ్నలు కురిపించాను లేదన్నా వాడినెప్పుడూ చూడలేదు మన ఊరివాడు కాదనుకుంటా చూడ్డానికి ఎలా ఉన్నాడు మళ్ళీ కనిపిస్తే గుర్తుపట్టగలవా తప్పకుండా మంచి ఒడ్డు పొడుగుతో సినిమా హీరోలా ఉన్నాడన్నా కానీ తాగుడికి బాగా అలవాటు పడ్డవాడిలా ఉన్నాడు కళ్ళు ఎర్రగా ఉబ్బిపోయి ఉన్నాయి బట్టలు ఖరీదైనవే కానీ బాగా మాసిపోయి నలిగిపోయి ఉన్నాయి బహుశా మందు కోసమే ఈ అప్పు చేసి ఉంటాడు అన్నాడు రంజన్ సరే టైం వేస్ట్ చేయకుండా మీరు ముగ్గురు బయలుదేరండి ఊర్లో ఉన్న బార్లు మందు షాపులు అన్నీ వెతకండి ఎలాగైనా వాడిని పట్టుకుని రండి అంటూ ఆర్డర్ వేశాను వాళ్ళు వెంటనే బయలుదేరారు ఆ ఉంగరాన్ని చూస్తూ చాలాసేపు గడిపేశాను అమేయ జ్ఞాపకాలతో నా గుండె బరివెక్కింది తీయనైన బాధతో నలిగిపోయాను కాలేజీ రోజుల్లో నేను ఆమెతో ప్రేమలో పడ్డాను ఆమె ధనవంతులు అమ్మాయి కాలేజీకి రోజు కారులోనే వచ్చేది నాదేమో సైకిల్ స్థాయి అయినా ఆమెను పిచ్చిగా ప్రేమించాను ఎలాగైనా పెళ్లి చేసుకుని నా దానిగా చేసుకోవాలని తహతహలాడాను నా ప్రేమ వ్యక్తం చేస్తే అంగీకరించకపోదు అనే చిన్న ఆశ ఉంది చీ కొడుతుందేమో అన్న భయం కూడా ఉంది అయినా ధైర్యం చేసి నా మనసులో మాట ఆమెతో చెప్పేశాను అమేయ వెంటనే సమాధానం చెప్పలేదు నా వైపు జాలిగా చూస్తూ చిన్నగా నవ్వింది నీ ధైర్యానికి మెచ్చుకోవాలి రఘువీర్ ఇప్పటిదాకా నీ స్థాయి వాళ్ళెవరూ నాకు ఇలా ప్రపోజ్ చేయలేదు నా మాటలు నీకు బాధ కలిగించవచ్చు అయినా చెప్పక తప్పదు నీలో ఏమి చూసి నిన్ను పెళ్లి చేసుకోవాలి ఐశ్వర్యంలో పుట్టి పెరిగిన నన్ను నువ్వు ఎలా పోషించగలవు నా కోరికలు ఎలా తీర్చగలవు నేనే కాదు నాలాంటి ఏ ఆడపిల్ల నిన్ను పెళ్లి చేసుకోవటానికి ముందుకు రాదు కలలో బతకకు వాస్తవంలోనికి రా చదువు మీద శ్రద్ధ పెట్టు మంచి ఉద్యోగం సంపాదించుకో అప్పుడు ఆలోచిద్దు కానీ పెళ్లి గురించి అప్పుడైనా నేను నీకు అందననుకో అంటూ నవ్వేసి వెళ్ళిపోయింది అమేయ ఫలితం ముందే ఊహించిన మూలనో చిన్న ఆశ ఆ ఆశ కూడా అడుగంటి పోయింది బాధ తట్టుకోలేకపోయాను ఒంటరిగా కూర్చుని చాలా రోజులు ఏడ్చాను డబ్బు సంపాదించాలన్న కోరిక నాలో రోజురోజుకు బలపడసాగింది ఎలాగైనా డబ్బు గడించాలి ఏ దారైనా పర్వాలేదు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా డబ్బు సంపాదించేయాలి అప్పుడు అమేయనిచ్చి పెళ్లి చేయమని వాళ్ళ నాన్ననే అడగాలి అనుకుంటూ కలలు కనటమే కాదు వాటిని సాకారం చేసుకోవటానికి ప్రయత్నాలు మొదలుపెట్టాను చదువు మానేసి వరంగల్ వదిలి విజయవాడకు వచ్చేసాను బతకటానికి ఎన్నో పనులు చేశాను డబ్బు గడించటానికి అడ్డమైన దారులు తొక్కాను ఎన్నో వ్యాపారాలు చేశాను చివరకు ఫైనాన్స్లో సెటిల్ అయ్యాను అదే అన్నిటికన్నా లాభసాటిగా ఉంది ఎక్కువ వడ్డీలకు అప్పులివ్వటం సరైన మనుషులను పెట్టి వసూలు చేసుకోవటం నాకు కష్టం కాలేదు పోలీసులకు లంచమిచ్చి వాళ్ళ సమస్య కూడా లేకుండా చూసుకున్నాను డబ్బు వసూలు చేసుకోవటంలో ఎంతకు దిగించటానికైనా వెనకాడలేదు కానీ నా ఆశ మాత్రం తీరలేదు అప్పటికే అమయ్యకు పెళ్ళైపోయిందని భర్తతో వరంగల్ విడిచి వెళ్ళిపోయిందని తెలిసింది మళ్ళీ బాధతో నలిగిపోయాను ఏడాది తర్వాత బాగా డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకుని మరింత ధనవంతుడిని అయ్యాను ఇంతకు అతనెవరు ఆమె భర్త అదే నిజమైతే ఆమె జీవితం అస్తవ్యస్తంగా ఉన్నట్లేనా ఆమె నాకు దక్కకపోయినా హాయిగా జీవిస్తూ ఉంటుందని అనుకున్నాను ఇన్నాళ్ళు నా ఊహ కరెక్ట్ కాదా ఆమె ఎక్కడుందో ఏమో అని తలపోస్తున్న నాకు నా ఆలోచనలు చిత్రంగా తోచాయి నాకు దక్కని అమేయ గురించి బాధపడుతున్నానేమిటి సంతోషించాలి కదా అనుకుంటే నాకే విచిత్రంగా అనిపించింది అయితే ఇప్పటికీ అమేయను నేను ప్రేమిస్తున్నానన్నమాట అనుకున్నాను రెండు గంటలు గడిచినా ఏ వివరాలు అందకపోయేసరికి చాలా అశాంతితో వేగిపోతున్నాను ఏ పని మీద మనసు లగ్నం చేయలేకపోతున్నాను ఇంతలో మా ఆవిడ నుంచి ఫోన్ భోజనానికి రాలేదేం టైం చూసుకున్నారా రెండు దాటింది తొందరగా రండి చిన్నాడికి జ్వరంగా ఉంది ఇలాంటప్పుడైనా ఇంటి పట్టున ఉండొచ్చు కదా ఎంతసేపు డబ్బు సంపాదనే అంటూ దెప్పుతోంది అనసూయ ఈరోజు చాలా పనుంది భోజనానికి కూడా రావటం కుదరదు అని ముక్తసరిగా మాట్లాడి ఫోన్ కట్ చేశాను మరో గంట తర్వాత ముఖాలు వేలాడేసుకుని వచ్చారు ముగ్గురు వాళ్ళని చూస్తుంటేనే తెలుస్తోంది అతను దొరకలేదన్న విషయం అప్పుడు నా మనసులో ఒక ఆలోచన తడుక్కుని మెరిసింది ఒరే వాడికి క్యాష్ ఇచ్చావా లేక ఫోన్పే చేశావా అని అడిగాను ఆతృతగా అప్పుడు వాడికి కూడా వెలిగినట్లుంది ఉత్సాహంగా ఫోన్ బయటకు తీశాడు ఈ మాట ముందే చెబితే మూడు గంటల శ్రమ వృధా అయ్యేది కాదు కదా అంటూ చకచకా ఫోన్లో వెతికి అతని పేరు శ్రావణ్ అని చెప్పి అతని నెంబర్ కూడా పైకి చదివాడు ఇంకేంటి ఆలస్యం ఫోన్ చేయి వెంటనే అని అరిచాను రంజన్ మూడుసార్లు ప్రయత్నించాడు కానీ శ్రావణ్ ఫోన్ ఎత్తలేదు నిరాశగా పెదవి విరిచాడు రంజన్ ఏం పర్వాలేదు పోలీస్ స్టేషన్కి వెళ్ళి లైవ్ లొకేషన్ కనుక్కోమ్మను అన్నాను హుషారుగా సూపర్ ఐడియా ఇప్పుడే వెళ్తాను అంటూ రంజన్ బయటకు నడిచాడు సుమారు గంట తర్వాత వచ్చాడు రంజన్ వాడితో ఎవరూ లేకపోయేసరికి డేలా పడ్డాను ఏమైందిరా వాడు దొరకలేదా అన్నాను నీరసంగా వాడిది వైజాగ్ అన్నా ఇప్పుడు వాడు బస్సులో వైజాగ్ వెళుతున్నాడు ఫుల్గా తాగేసి బస్ ఎక్కి ఉంటాడు అందుకే ఫోన్ తీయటం లేదు వాడి ఫోన్ నెంబర్ సహాయంతో మన ఎస్ఐ గారు చాలా వివరాలు సేకరించారు ఇదిగో ఇది నీ అంటూ ఒక కాగితం నాకు అందించాడు ఆతృతగా అది లాక్కుని అందులో ఉన్న వివరాలు చదివాను చదవటం పూర్తి కాగానే మనసంతా చేదుగా అయిపోయింది నా మనుషులను బయటకు పొమ్మన్నట్లు సైగ చేశాను శ్రావణ్ అమేయ వ్యాపారంలో బాగా దెబ్బతిని దీనస్థితిలో ఉన్నాడు అని తెలియగానే ముందు కాస్త బాధ కలిగిన అమేయను సొంతం చేసుకోవటానికి ఒక దారి దొరికిందని సంతోషం వేసింది మర్నాడే వైజాగ్ బయలుదేరాను నాకున్న కార్లలో అతి ఖరీదైన బిఎండబ్ల్యూ కారులో బయలుదేరాను వెళ్లే ముందు అద్దంలో అతి బరువైన నా బంగారు గొలుసు చేతుకున్న వజ్రపు టుంగరాలు బ్రాస్లెట్ చూసుకుని సంతృప్తితో తలాడించాను కారు అమేయ ఇంటి ముందు ఆగింది మూడు వరుస గదులున్న సాధారణమైన చిన్న ఇల్లది లోపలికి అడుగుపెట్టిన నన్ను గుర్తుపట్టలేదు అమేయ నా పేరు వివరాలు చెప్పాక ఆమె ముఖంలో వెలుగు కనిపించింది అటు ఇటూ చూసి పిల్లలు కనబడరేం ఈరోజు ఆదివారమే కదా ఇంట్లోనే ఉండాలే అన్నాను నేను తీసుకొచ్చిన బిస్కెట్ ప్యాకెట్స్ చాక్లెట్స్ టేబుల్ మీద పెడుతూ వాటి అవసరం లేదు మా ఇంట్లో పిల్లలు లేరు అనగానే అబ్బో ఇదొక శుభవార్త అనుకుని ఆనందపడ్డాను లోపలే అది సరే చాలా గొప్పవాడివి అయిపోయావే ఇంతకు ఏం వ్యాపారం చేస్తున్నావేమిటి అంది నా ఒంటి మీద ఉన్న బంగారాన్ని పట్టి పట్టి చూస్తూ గర్వంగా నవ్వాను కుర్చీలో కూర్చుంటూ చాలా వ్యాపారాలు చేశాను చివరకు ఫైనాల్స్లో సెటిల్ అయ్యాను అది బాగా కలిసొచ్చింది అన్నాను నవ్వుతూ అవును ఇప్పుడు ఆ వ్యాపారమే బాగుంది ఇక్కడ కూడా ఎందుకు పనికిరాని వాళ్ళు చాలామంది కోట్లకు పడగెత్తారు అంటున్న అమేయ మామూలుగా అందో నాకు చురక తగిలించాలని అందో అర్థం కాక కాస్త ఇబ్బంది పడ్డాను అది గ్రహించినట్లుంది అయ్యో నిన్ను ఉద్దేశించి అనలేదు అంది ఆ మాట నేను నమ్మలేదు కావాలనే అన్నదన్న మాట అనుకున్నాను కసిగా ప్రతీకారం తీర్చుకోవటానికి నేను కూడా ఒక మాట విసిరాను ఏరి మీ ఆయనగారు కనబడరేం అన్నాను నాంది పలుకుతూ పని మీద బయటకు వెళ్ళారు అంది ఏ పని మీద మందు పని మీద కిసుక్కున నవ్వాను ఆమె ముఖం మాడిపోయింది అయినా చురుకుగా సమాధానం చెప్పింది అవును ఆ పని మీదే అంది సిగ్గుపడకుండా సంకోచించకుండా అటువంటి సమాధానం ఊహించని నేను ఉక్కిరిబిక్కిరి అయిపోయాను అయినా వెంటనే తేరుకుని నాకు అన్ని విషయాలు తెలుసు నా దగ్గర ఏమీ దాచవద్దు అంటుండగా అడ్డు తగిలి ఏదో చెప్పబోతూ మాట మార్చింది సరే నువ్వే చెప్పు నేను అడ్డుపడను నాతో ఏదో చెప్పాలనేగా ఇల్లు వెతుక్కుంటూ వచ్చావు అంది మీ ఆయన పెద్ద తాగుబోతు అన్న విషయం నిన్ననే తెలిసింది అంటూ నిన్న జరిగిన వృత్తాంతమంతా చెప్పి ఉంగరం అందివ్వబోయాను ఆమె ఆ ఉంగరం తీసుకోవటానికి సుతరాము ఇష్టపడలేదు అబ్బో ఆత్మాభిమానం అనుకున్నాను మనసులో ఏదో చెప్పాలని తాపత్రయపడుతున్నావు నీ మనసులో ఏముందో నిస్సంకోచంగా చెప్పు అని అమేయ అన్నప్పటికీ కాస్త సందేహించాను కాసేపు కబుర్లలో పెట్టి అప్పుడు చెప్పాలని అనుకున్నా ఆమె ఇచ్చిన చొరవతో మొహమాట పడకుండా చెప్పటం మొదలుపెట్టాను కాలేజీ రోజుల్లో నీతో ఏం మాట్లాడాలన్నా ధైర్యం చాలేదు కాదు ఇప్పుడు ధైర్యం పుష్కలంగా ఉంది సూటిగా ఒక మాట అడుగుతాను ఏమీ అనుకోకు నాతో వచ్చే నిన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాను ఎందుకీ బ్రతుకు కనీస అవసరాలు తీర్చలేని తాగుబోతు మొగుడుతో ఎందుకు కష్టాలు పడతావు పిల్లలు కలిగే భాగ్యం కూడా లేని సంసారం ఎందుకంటావు అని అడుగుతున్నానే కానీ అమేయ ఏ క్షణాన్ని విరుచుకుపడుతుందో అని భయపడుతూనే ఉన్నాను కానీ ఆమె ప్రశాంతంగా వింటూనే ఉంది నా పని సులువు అయిపోతున్నందుకు తబ్బిబ్బు అయిపోతున్నాను మరి నీ భార్యా పిల్లలు అడిగింది నీకా సమస్య ఉండదు నీకు ప్రత్యేకంగా ఒక భవనం కేటాయిస్తాను సకల సదుపాయాలతో అంటే ఉంచుకుంటావా చా అదే మాట నువ్వు అలా ఫీల్ అయితే నా పెళ్ళం పిల్లలను కూడా వదిలేస్తాను నీకన్నా నాకెవరూ ఎక్కువ కారు ఇప్పటికీ నన్ను అంతగా ప్రేమిస్తున్నావా అందులో ఏ సందేహమూ లేదు అంటున్న నన్ను నేను తమాయించుకోలేకపోతున్నాను ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాను నా మీద నీకున్నది ప్రేమ కాదు కామం అనగానే నా కళ్ళు బయర్లు కమ్మాయి ఇదేం తిరకాసు అనుకున్నాను నా గురించి చాలా తెలుసుకుని వచ్చావని అనుకున్నాను నా గురించి నా సంసారం గురించి నీకు ఏమీ తెలియదు నా భర్త నువ్వు అనుకుంటున్నట్లు తాగుబోతు కాదు నీకు చాలా విషయాలు చెప్పాలి నాతో రా అంటూ ముందుకు నడిచింది ఆమెనే చూస్తూ వెర్రివాడేలా ఆమెను అనుసరించాను నేరుగా పూజ గదిలోనికి తీసుకువెళ్ళి చూడు బాగా చూడు వాడే నా కన్న కొడుకు ఆరు నెలల క్రితం క్యాన్సర్తో చనిపోయాడు వాడిని బ్రతికించుకోవటానికి మా వారు చేయని ప్రయత్నం అంటూ లేదు ఉన్న అస్తంతా వాడి కోసమే కరిగిపోయింది వాడిని ఎలాగైనా బ్రతికించుకోవాలని ఆ ధ్యాసలో పడి వ్యాపారాన్ని నిర్లక్ష్యం చేశారు దాంతో మా పరిస్థితి దారుణంగా మారింది బాగా బ్రతికిన రోజుల్లో స్నేహితులను నమ్మి ముప్పై లక్షలకు పైనే వాళ్లకు సహాయం చేశారు మా పరిస్థితి ఇంత విషమంగా ఉన్నా వాళ్ళు ఆ బాకీలు తీర్చటం లేదు ఆ పని మీదే నిన్న విజయవాడ వచ్చారు కళ్ళు ఎర్రగా ఉబ్బి ఉండటంతో పక్కా తాగుబోతు అని నీ వాళ్ళు సర్టిఫికెట్ ఇచ్చారని చెప్పావు కదూ మా మామగారు వారం రోజులుగా హాస్పిటల్లో ఉన్నారు రాత్రి పగలు ఆయన్ని కనిపెట్టుకుంటూ జన్మనిచ్చిన తండ్రి గురించి నిద్రాహారాలు లేకుండా తప్పిస్తూ ఉండే ఆయన మీ వాళ్లకు తాగుబోతలా కనిపించాడన్నమాట వైజాగ్లో ఉన్న మిత్రులు మళ్ళీ దగా చేసేసరికి ఏం చేయాలో తెలియక హాస్పిటల్ ఖర్చుల కోసం ఆయన ఉంగరాన్ని తాకట్టు పెట్టారు నువ్వు వచ్చే ముందే హాస్పిటల్ నుంచి వచ్చారు మందులేవో కావాలంటే ఆ పని మీదే బయటికి వెళ్ళారు అందుకే మందు పని మీద మీ ఆయన బయటికి వెళ్ళారా అని నువ్వు వెటకారం చేసినప్పుడు అవునన్నట్లు సమాధానం చెప్పాను కావాలనే అంటూ ఒత్తి పలుకుతూ ఉంటే ఆమె మాటల్లో ఉన్న శ్లేషణకు అర్థమై తలదించుకున్నాను ఒక విధంగా ఆయన ఇక్కడ లేకపోవడమే మంచిదైంది దయచేసి మా వారు తిరిగి రాకముందే నుంచి బయలుదేరు ఇకనైనా మనిషిలా బ్రతుకు అంటూ వీధివైపు చేయి చూపిస్తున్న అమేయ ముఖం చూడలేక సిగ్గుతో తలదించుకుని బయటికి నడిచాను చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది కదా అమేయ అంటే అర్థం ఏమిటో ఒకసారి గూగుల్లో చూడు అంటున్న ఆమె మాటలు నాకు స్పష్టంగా వినిపిస్తున్నాయి యాంత్రికంగా కారులో కూర్చున్నానే కానీ చాలాసేపటి వరకు ఆ షాక్లోంచి తేరుకోలేకపోయాను ఆ తర్వాత అమేయ అంటే అర్థం ఏమిటో తెలుసుకోవటానికి ప్రయత్నం చేశాను అమేయ అంటే హద్దులు లేనిది అని అర్థం గుడ్డిగా ఆమెని అందుకోవటానికి ప్రయత్నించాను నాకన్నా మూర్ఖుడు ఎవడైనా ఉంటాడా అనుకుంటూ నన్ను నేనే తిట్టుకున్నాను ఏడాది తర్వాత అమేయ జీవితం గాడిలో పడింది శ్రావణ్ బాకీలన్నీ తిరిగి వచ్చేశాయి వ్యాపారం పుంజుకుంది వాళ్ళ స్థాయిలో చాలా మార్పు వచ్చింది వాళ్ళిద్దరూ ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నారు దానికి కారణం నేనేనని వాళ్ళకి ఎప్పటికీ తెలియకుండా జాగ్రత్త పడ్డాను శ్రావణ్కి బాకీ ఉన్న వారంతా మా ఊళ్ళోనే ఉన్నారు కాబట్టి నా పలుకుబడిని ఉపయోగించి వాళ్లను బెదిరించేసరికి తొందరగానే దారిలోనికి వచ్చారు నా తప్పును దిద్దుకునే అవకాశం ఆ భగవంతుడు నాకు ఈ విధంగా ఇచ్చినందుకు ఆనందపడ్డాను సమాప్తం శ్రీ కె రామ్మోహన్ రావు గారు రచించిన అమేయ కథ సమాప్తం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ యొక్క లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న